అందరికీ నమస్కారం. ఈరోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, రైతుల స్థితిగతులు ఇవన్నీ కూడా కనుక మనం పరిశీలించినట్లయితే, కరువు అనేటటువంటిది ప్రధానంగా వర్షాభావ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ మేనేజ్మెంట్ వల్ల వైఫల్యాల వల్ల ఉద్భవిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నీటి సౌకర్యము, నీటి వనరులు, రైతులకు నీరు అందించటం, ప్రజలకు తాగునీరు అందించటం అనేటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యము చెంది, నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యము చేసి, పోలవరాన్ని పక్కనబెట్టి తిరోగమన దశలో జరుగుతున్న పనిని కూడా ఆపివేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని ఫలితమే ఈ రోజున రైతులకు సాగునీరు లేకుండా పోయింది. పోలవరాన్ని ప్రాజెక్టుని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి పనిచే పూర్తి చేసినటువంటి 73% ప్రాజెక్టుని కంటిన్యూ చేసి, నదులను అనుసంధానము చేసి, రైతులకు గనక సాగునీరు గనక అందించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మొదట్లోనే పోలవరం ప్రాజెక్ట్ అయ్యేలోపు కనుక మనం ఇట్లాగే మనం పెట్టుకుని కూర్చుంటే రైతులు 4 ఏళ్ళు ఇబ్బందులు పడతారని ఆయన ముందుగానే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి డెల్టా రైతులకు అందరికీ కూడా నీరు అందజేసి పంటలు ఎండిపోకుండా, క్రాప్ హాలిడే ఇవ్వకుండా రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవన్నిటినీ కూడా అందజేయటం అనేటటువంటి చాలా ముందు చూపుతో చేసిన విషయం. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టిసీమను పట్టించుకోలేదు, పోలవరాన్ని తిరోగమన దశలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా మూలన పడేశారు. పైగా ఈయన మూలన పడేసినందువల్ల పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్లు నష్టం జరిగేలాగా డ్యామేజ్ జరిగి అన్నీ కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ టీం కూడా విజిట్ చేసి ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి, డిజైన్ చేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా ఈరోజు వరకు తీసుకోకపోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, పన్నులు వ్యవహరించకుండా. దీని ఫలితమే ఇవాళ రాష్ట్ర రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అధోగతి స్థితికి నెట్టబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖరీఫ్ రబీకి కలిపి 42 లక్షల ఎకరాలు సాగు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 23-24లో 2 సీజన్లు కలిపి 30 లక్షల ఎకరాలకు పడిపోయింది. అది 42 లక్షల ఎకరాలు ఎక్కడ, 30 లక్షలకి మొత్తానికి పడిపోయింది ఈ 2 సీజన్లలో కలిపేది. అయితే ఎందుకు ఇలా జరిగిపోయిందంటే, నీటి సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్పు వగైరాల్లో 5 ఏళ్లలో 65 వేల కోట్లు ఖర్చు చేయగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేసింది 30 వేల కోట్లు మాత్రమే. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జగన్ ప్రభుత్వం పూర్తిగా నిరాధారణమైనటువంటి వైసీపీకి చెందినటువంటి దళారీల దోపిడీల వల్ల రైతులు పూర్తిగా 80 వేల కోట్లకు పైగా నష్టపోవడం జరిగింది. ధాన్య సేకరణలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వనందువల్ల బహిరంగ మార్కెట్లో ఈ వైసీపీ దళారులు తక్కువ రేటుకు పంటను తగనమ్మే పరిస్థితి తీసుకొస్తుంటే 5 ఏళ్లలో రైతులు 21 వేల కోట్లు నష్టపోయారు. ఆక్వా రైతులను చూసినట్లయితే వాళ్ళకి యూనిట్ విద్యుత్తుని
₹50 నుంచి ₹3.50కి పెంచడం వల్ల డీజిలు, ఎరువులు, పురుగుల మందులు పెరగటం వల్ల రైతులు 10,000 కోట్ల దాకా సుమారుగా నష్టపోయారు. మోటార్లకు మీటర్లు బిగించి రైతులు మెడకు ఉరేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. కరెంటు కోతల వల్ల, హార్టికల్చర్లో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వనందువల్ల, నాసిరకం విత్తనాలు రైతులకు సరఫరా చేసినందువల్ల మరో 10 కోట్లు నష్టపోయారు. రైతు భరోసా పేరుతో రాష్ట్ర నిధుల నుంచి 12,500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి 7,500కి కుదించి ఒక్కొక్క రైతుకి 5 ఏళ్లలో 25,000 ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చేటటువంటి 6,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా అబద్ధాలు చెప్పడం జరుగుతున్నది. చంద్రబాబు గారి నాటి పాలనలో రైతు రుణమాఫీ చేసి సుఖీభవ ద్వారా, అన్నదాత సుఖీభవ ద్వారా ఒక్కొక్క రైతుకి 100,000 రూపాయలకు పైగా లబ్ధి పొందితే ఆ పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా పేరుతో 37,000 రూపాయలు మాత్రమే ఇస్తూ మోసపూరితమైనటువంటి ప్రకటనలు పార్టీ వాళ్ళ సాక్షి పేపర్లో, ఇతర ప్రభుత్వ పేపర్లలో ప్రభుత్వ సొమ్ముతో ఇప్పించుకుంటూ ప్రజలని, రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 1 లక్ష నుంచి 3 లక్షల వరకు 0 వడ్డీ, పావలా వడ్డీ అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పావలా వడ్డీని రద్దు చేసి రైతులను పూర్తిగా దగా చేశారు. ఇలాంటి స్థితిలో రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులు ఉంటే అందులో 80,000 మందికి మాత్రమే రైతు భరోసాని వర్తించేలాగా చేశారు. మిగతా కౌలు రైతులందరూ పూర్తిగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినందువల్ల రైతులు, ఎక్కువ రైతులు కుటుంబాలు అప్పుల పాలు అయిపోయారు. రాష్ట్రంలో సుమారు 94% అంటే 93.2% రైతులు కుటుంబాల అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 3గా ఉంది, 3వ స్థానంలో నిలిచింది. కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీలో 2వ స్థానంలో ఉంది. ఇట్లాంటి స్థితిలో రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంటే కరువు కేంద్రాలను విజిట్ చేయటానికి కూడా ఎటువంటి రిక్వెస్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి ఆ మండలాల్లో కరువు మండలాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ నిధులు తెచ్చుకోవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి కరువు మండలాలు ప్రకటించడం విషయంలోనూ, కరువు మండలాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తేటం విషయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కరువు మండలాల్లో ఇవ్వటంలోనూ పూర్తిగా నిర్లక్ష్యం వహించినందువల్ల రైతులు ఈరోజు దెబ్బతిన్నారు. పూర్తిగా వానలు లేవు, ఒక పక్కన నీరు అందటం లేదు, సాగు చేయడానికేమో రైతులకు ఊపిరాడట్లేదు. ఇది గమనించి వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నది. పొడి వాతావరణం సుమారు రాష్ట్రంలో 466 మండలాల్లో సెప్టెంబర్ ఆఖరి వరకు పొడి వాతావరణం కనిపించింది. 335 మండలాల్లో, అలాగే 119 మండలాల్లో, 12 మండలాల్లో డ్రసైల్స్ వచ్చాయి, తక్కువ వచ్చాయి. ఇలా ఉన్నప్పుడు ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చేసినందువల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. రైతుల మీద, వ్యవసాయ కూలీల మీద, అలాగే ఉత్పత్తుల మీద, పంట వ్యవసాయ ఉత్పత్తుల మీద పూర్తిగా దీని ప్రభావం పడి రాష్ట్రంలో రైతాంగ వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి దీన్ని ఎదుర్కొనాలి అంటే
రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీదన చర్య తీసుకుని కరువు మండలాల్లో వెంటనే ఆదుకునవలసినటువంటి పరిస్థితి ఉంటే ఇదంతా మర్చిపోయి రాజకీయ సమావేశాల ద్వారా, ప్రతిపక్షాలను తిట్టడం ద్వారా, కేసులు పెట్టడం ద్వారా పూర్తిగా అభివృద్ధి నిరోధక వ్యవహారాల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కుంభకర్ణులాగా నిద్రపోతూ ఉంది. ఇది దీనికి తోడు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అని చెప్పేసి తీసుకువచ్చి పాస్ చేసింది. ఆ యాక్ట్ ద్వారా రైతులకు ఉన్నటువంటి భూములను సర్వే చేయాలనే మొత్తం యాక్ట్ ద్వారా భూములు సర్వే చేయాలని పెడుతూ సర్వేతో ఎవరెవరి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి భూములను కొట్టేయటానికి, వాళ్ళ టైటిల్ కబ్జా చేయటానికి అన్ని రకాల చట్టపరంగా చర్యలు తీసుకుంటూ చట్టపరంగా కూడా రైతులను పూర్తిగా వాళ్ళ యొక్క స్వాధీనం నుంచి తప్పించటం, హక్కులు కోల్పోయేలాగా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవశిస్తున్నటువంటి తీరు మీద రాష్ట్రంలో న్యాయవాదులందరూ గత 3 నెలల నుంచి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు రోడ్ల మీదకు వస్తున్నారు న్యాయవాదులు, వాళ్ళ కోసం కాదు, రాష్ట్రంలో ఇలాంటి చట్టం కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తిని ఇది ఉల్లంఘిస్తున్నది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ యాక్ట్ని విత్డ్రా చేసుకోకపోతే దాని మీద ఫైట్ చేస్తామని కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. ఇలాంటి స్థితి నుంచి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉన్నత దౌర్భాగ్య పరిస్థితి నుంచి కోలుకుని రైతులను ఆదుకోలేని పరిస్థితులు వస్తే రైతాంగం, మొత్తం వ్యవసాయ రంగం కూడా ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యమైపోతుంది, వ్యవసాయ ఉత్పత్తులు కోల్పోతాయి, చివరికి ప్రజలకు జీవనాధారం కోల్పోతారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల రాజకీయాలు మానుకుని దీనిపైన దృష్టి పెట్టి, ఇప్పటికైనా నీటిపారుదల సౌకర్యం మీద దృష్టి పెట్టి, కనీసం నీటిపారుదల ప్రాజెక్టులో మినిమం పంటలకు పనికిపడే సాగునీరు నీచెట్టునైనా విడుదల చేయవలసినటువంటి పరిస్థితిలో అది కూడా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. వీటి నుంచి రైతాంగాన్ని బయటకు కాపాడుకోవలసి వచ్చింది, కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. ఇవన్నీ కూడా రైతాంగం గమనిస్తున్నారు. రైతులు బాగుపడాలన్నా, ఈ సంక్షోభం నుంచి బయటపడాలన్నా, రైతుల భూములు ఆస్తులు కబ్జా నుంచి బయటపడాలన్నా, ఇవన్నీ చేయాలంటే ఒకే ఒకటి దేశ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి ఉన్న ఒకే ఒక ఆయుధం రేపొద్దున ఎన్నికల్లో రాబోయేటటువంటి 2024లో వచ్చేటటువంటి ఓటు ఆయుధం. ఈ ఓటు ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆయన యొక్క పార్టీని పూర్తిగా ఇంటికి పంపిస్తే తప్ప మళ్ళీ రైతులు ఈ సంక్షోభంలో నుంచి బయటపడలేరు. దీనికి ఇంకొక పరిష్కార మార్గం, అనేక సంవత్సరాల పాలనా అనుభవం కలిగినటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయటం ద్వారానే ఈ సమస్యల నుంచి, ఈ సంక్షోభం నుంచి రైతులు గట్టెక్కే పరిస్థితి వస్తుంది అని మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.